రాష్ట్రానికి దేశ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి. కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ 100 రోజుల పాలన పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రాజమహేంద్రవరం అభివృద్ధిపై మాట్లాడారు. మౌలిక సదుపాయాల కోసం 3 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయించిందన్నారు. రాబోయే 5 ఏళ్లలో ఏపీ అభివృద్ధి చెందుతుందన్నారు. సీఎం చంద్రబాబు కృషితో మంచి ప్యాకేజీతో వరద బాధితులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుందని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి తెలిపారు. 100 రోజులు కనుక చూసినట్లయితే సంక్షేమానికి, దేశాభివృద్ధికి, అదేవిధంగా మధ్యతరగతి వారికి, వారి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి కేంద్రీకరించి అనేక కార్యక్రమాలను చేపట్టేటువంటి ప్రక్రియని ప్రారంభించింది. ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత 11వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి భారతదేశం ఇవాళ 5వ స్థానానికి వచ్చింది. సంకల్పం ఏమిటంటే రాబోయే 5 సంవత్సరాల కాలంలో 3వ స్థానానికి చేరాలనేది సంకల్పం. అయితే ఈ సంకల్పాన్ని, ఈ కళ ఏదైతే ఉందో దాన్ని నిజం చేయాలి అని అంటే, దానికి తీసుకోవాల్సినటువంటి కార్యాచరణ మీద కనుక దృష్టి పెట్టినట్టయితే, ప్రధానంగా మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో, ఒక దేశాభివృద్ధికి మౌలిక సదుపాయాలు అనేవి చాలా చాలా అవసరం. మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు కావచ్చు, అదేవిధంగా ఎయిర్పోర్ట్లు కావచ్చు, పోర్ట్లు కావచ్చు, రైల్ కనెక్టివిటీ కావచ్చు, ఫ్లైట్ కనెక్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మౌలిక, అదేవిధంగా విద్యుత్తు, ఇవన్నీ కూడా మౌలిక సదుపాయాల్లో అంతర్భాగం. కనుక ఆ రకంగా కనుక మనం చూసుకున్నట్లయితే ఈ 100 రోజుల్లో కూడా 3 లక్షల కోట్ల రూపాయలు ఈ మౌలిక సదుపాయాల కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. దానిలో భాగంగా ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన అటల్ బిహార్ వాజ్పేయి గారు ప్రారంభించారు. దేశంలో ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కూడా అనుసంధించాలి. ప్రత్యేకించి వ్యవసాయం అనేది మన గ్రామాల్లో జరుగుతుంది కాబట్టి రైతులకు కూడా ఇది అనువుగా ఉంటుంది అనేటువంటి ఆలోచనతోటి వారు ఆనాడు ప్రారంభించారు.